హాయ్ వేవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జెన్లీ దామో బాలా అన్నారు వాడితో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే సార్ జగన్ గారికి సిబిఐ నుండి నోటీసులు వచ్చాయి మరి నోటీసులు ఎందుకు ఇచ్చారు ఏ కేసులో ఇచ్చారు మరి ఏం జరగచ్చు సార్ ఇక నోటీసులు ఇచ్చాయా లేదనేది మనకి కరెక్ట్గా తెలీదు బట్ దేవి నేను ఉమా ఈ విషయాన్ని చెప్పాడు ఓకే ఆయన ఏం చెప్పాడంటే తాడేపల్లి ప్యాలెస్కి సిబిఐ నోటీసులు పంపింది నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో హైదరాబాద్లో విచారణకు రమ్మని జగన్కు విజయసాయిరెడ్డికి నోటీసులు వెళ్ళాయి ఆ నోటీసులు వెళ్ళినాక విజయసాయిరెడ్డి ఏం దిక్కుదోచకుండా చంద్రబాబు మీద అవాకులు చవాకులు వాగుతున్నాడు అనేది ఆయన చెప్పాడు సో ఇప్పుడు అందరికీ ఇదేందంటే అసలు ఏ కేసులో ఇచ్చారు ఏందన్నప్పుడు అది కూడా ఆయనే చెప్పాడు అదేందంటే పురంధేశ్వరి అమిత్ షాతో వెళ్ళి అమిత్ షాను కలిసి ఒక ఆంధ్రప్రదేశ్ మద్యానికి సంబంధించి కుంభకోణం జరుగుతుందనేది చెప్పింది ఆ కుంభకోణంలో సిబిఐ నోటీసులు ఇచ్చారనేది దేవిన చెప్తున్నాడు అయితే ఆయన అంతా చెప్పిన చివరిలో సిబిఐ విచారణ జరిపాలి దీని మీద అని డిమాండ్ కూడా చేశాడు అక్కడే డౌట్ వస్తుంది నిజంగా సిబిఐ నోటీసులు ఇస్తే మళ్ళీ ఎందుకు డిమాండ్ సిబిఐ విచారణ సిబిఐ విచారణ జరపడానికే కదా నోటీసులు ఇచ్చింది అంటే సిబిఐ విచారణ స్టార్ట్ అయినట్టే కదా మళ్ళీ ఎందుకు ఈయన డిమాండ్ చేస్తున్నాడు మరి సిబిఐ నోటీసులు ఇచ్చిందనే ఎందుకు అన్నాడు అనేది ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఒకవేళ సిబిఐ నోటీసులు ఇచ్చుంటే ఫస్ట్ దాని గురించి చెప్పాల్సింది ఎవరు పురంధరేశ్వర్ పురంధేశ్వరి ఎందుకంటే ఆమె సక్సెస్ అయినట్టు కదా అందుకే ఆమె ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతూ మాట్లాడేది కదా నేను చెప్పాను ఇమీడియట్గా వాళ్ళు సిబిఐ ఎన్క్వైర్ కేసారు అని పురంధేశ్వరి చెప్పేది కదా మరి ఎందుకు చెప్పట్లేదు మరి దేవినేని ఉమా ఎందుకు చెప్తున్నాడు అంటే చంద్రబాబు అవినీతి పరుడని చంద్రబాబు అనే కేసుల్లో ఫ్రాడ్ చేశాడని పెట్టారు కాబట్టి కౌంటర్గా జగన్ అవినీతిని జగన్ స్కాముల్ని బయటికి తీసుకొచ్చి సిబిఐది అనే డైవర్ట్ చేయడానికి చెప్పాడా అనేది తెలియదు అయితే పురంధేశ్వరి ఏం చెప్పింది అసలు ఈ కుంభకోణంలో అంటే ఈ గవర్నమెంట్ కార్పొరేషన్ బివరాజ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది కొంతమందికి ఫేవర్ చేసే విధంగా కాంట్రాక్ట్ ఇస్తుంది కొన్ని కంపెనీలకి మే ఒక పదహారు పర్సెంట్ ఇది కంపెనీలకి సెవెంటీ పర్సెంట్ కాంట్రాక్టులు ఇచ్చేసింది అందులో రెండు కూడా ఆమె చెప్పింది ఒకటేమో విజయసాయి రెడ్డి ఉన్నాడు వెనకాల ఇంకొకటేమో మిథున్ రెడ్డి ఉన్నాడు అది కాకుండా ఇంకొకటి జగన్ సన్నిహితులు ఉన్నారు ప్రకాశం డిస్టిక్లో సో వీటి వెనక ఎవరెవరు ఉన్నారో బయటకు తీయాలనేది ఆమె ఒకటి రెండవది అమ్మకాల్లో జరుగుతున్న అవకతవకలు అమ్మకాలు ఆమె చెప్పే పద్ధతులు ఏంటంటే సంవత్సరానికి యాభై ఏడు వేల కోట్ల ఆరు వందల యాభై ఏడు వేల ఆరు వందల కోట్ల మద్యం అమ్ముతున్నారు కానీ గవర్నమెంట్ చూపిస్తుండేది ముప్పై రెండు వేల కోట్లు చూపిస్తుంది అందులో ఇంకా ఇరవై ఐదు వేల కోట్లు పర్ ఇయర్కి కుమ్మకోణం జరుగుతుంది అనేది ఆమె చెప్పింది అలాగే నాలుగేళ్లలో వేసుకుంటే లక్ష కోట్లు ఒక మద్యంలోనే జగన్ ప్రభుత్వం మోసం చేసి జగన్ తినేస్తున్నాడు జగన్ వాళ్ళ బ్యాచ్ అనేది ఆ ప్రధానమైన ఆరోపణ సో ఆరోపణని కౌంటర్ చేస్తూ వీళ్ళు కూడా మాట్లాడారు ఆ కార్పొరేషన్లు ఆ కంపెనీలు ఏవి కూడా వైసీపీ వచ్చినాక పెట్టిన కంపెనీలు కాదు అంతకుముందు తెలుగుదేశం పెట్టిన కంపెనీలు అని జనరల్గా ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తుంది ఫస్ట్ తన మనుషులకే ఇస్తుంది తన ఏ పార్టీ ఉన్న అధికారంలో తర్వాత వేరే వాళ్ళు ఉపయోగిస్తుంది కొంత కొన్ని రకాల కంపెనీలు ఏం చేస్తాయి గవర్నమెంట్ అధికారంలో ఉన్నా వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేస్తారు అలాంటి పెద్ద కంపెనీలు ఉంటాయి కాంట్రాక్ట్ కంపెనీలు అది అన్ని ప్రభుత్వాలు వాళ్ళని కంటిన్యూ చేస్తాయి ఎందుకు వాళ్ళు నీకు కూడా ఏం కావాలో చెప్పుబాబు ఇచ్చేస్తామని ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు పొక్త వ్యాపారస్తులు వాళ్ళకి పార్టీ అఫిలియేషన్ ఏమి ఉండదు ఇప్పుడు ఇంత కథలు చెప్తున్నారు అదా అని అమ్మ రిలయన్స్ అని రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అదాని అంబానికి ఇవ్వరా కాంట్రాక్ట్లు ఇవ్వరా వీళ్ళకేమి రాయితీలు ఇవ్వరా అన్నీ ఇస్తారు ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరుస్తారు మళ్ళీ ఇటు వచ్చినప్పుడు అన్నీ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ల కంటే కూడా అవి పెద్దవి అల్టిమేట్గా రాజకీయ అధికారం అనేది ఆర్థిక అధికారం చేతిలోనే ఉంటుంది అనేది అనేకసార్లు ప్రూవం వరల్డ్ వైడ్గా అది చాలామంది అన్నారు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీసే ప్రపంచాన్ని ఏలుతున్నాయని సో వాళ్ళు అనుకున్న విధంగానే ఇక్కడ అన్ని రకాల పాలసీలు కూడా డిజైన్ అవుతుంటాయి దాన్ని అమలు చేసేదే వీళ్ళు ఇక్కడ చేసేవాళ్ళు మనవాళ్ళు ఈ విషయం మీద అనేక మంది ఆర్థిక సామాజికవేత్తలు కూడా స్థానిక రాజకీయ అధికారం అనేది బాగా తగ్గిపోయింది అనేది థీరీలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉండాలి ఇండస్ట్రియల్ పాలసీ ఎలా ఉండాలి అగ్రికల్చర్ పాలసీ ఎలా ఉండాలి సంక్షేమం ఏ స్థాయిలో ఉండాలి ఇవన్నీ వాళ్ళు డిసైడ్ చేస్తారు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎందుకు పెరిగాయంటే వాళ్ళు అలో చేస్తున్నారు ఎందుకు అలో చేస్తున్నారు వాళ్ళ మార్కెట్కి కొనుగోలుదారులు కావాలి కొనుగోలుదారులకి కొనుగోలు చేసే శక్తి ఉండాలి శక్తి ఉండాలంటే వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండాలి అందుకని ఈ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ చేతిలో డబ్బులు ఇవ్వడం ఇవన్నిటిని ఓల్డ్ సంస్థలన్నీ ట్రేడ్ సంస్థలు కావచ్చు ఓల్డ్ బ్యాంక్ కావచ్చు ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే మల్టీనేషనల్ కంపెనీలకి మార్కెట్ పెద్ద మార్కెట్ ఇండియా ఈ మార్కెట్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ కొనాలి ఒక రైతు కొనాలంటే ఆ రైతు చేతుల్లో డబ్బులు ఉంటే కదా సెల్ ఫోన్ కొంటాడు అందుకని ఆయనకి రైతు బంధు రైతు ఆసరణం ఇంకోటి ఇంకోటి ఆయన అకౌంట్లో పడితే అందులో కొంత వ్యవసాయానికి పుట్టి కొంత ఈ ఇట్లాంటి పర్చేజింగ్స్ చేస్తాడు ఇది ఒక రకంగా ఎకనామిక్ కూడా ఓవరాల్గా బూస్ట్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే డబ్బులు వీళ్ళు ఎత్తుకుపోయి విదేశాల్లోనే ఇంకెక్కడో దాచరు ఇక్కడే కొంటారు ఇక్కడే అది మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది మార్కెట్లో ఇది వాళ్ళ ఓల్డ్ ఎకనామీ కావాలి కన్జూమర్ బేస్డ్ వరల్డ్ ఎకనామీ వాళ్ళు నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కన్జూమర్గా ఉంటేనే అది సాధ్యమవుతుంది అందుకని ఏం జరుగుతుందంటే ఈ ఈ కంపెనీల కిందనే గవర్నమెంట్లు పనిచేస్తుంటాయి తప్ప కంపెనీల్ని ఇప్పుడు ఒక రిలయన్స్ని వ్యతిరేకించో అంబానీని వ్యతిరేకించో ఒక స్టేట్ గవర్నమెంటు నిలబడే పరిస్థితులు లేదు రేపు చంద్రబాబు వస్తే ఏమైనా అంబానీ మీద చర్య తీసుకుంటాడా రిలయన్స్ మీద తీసుకుంటాడా తీసుకుంటే మరి ఇప్పుడెందుకు అంబానీ మీద రిలయన్స్ మీద వాళ్ళు పోరాటం చేయట్లేదు ప్రతిపక్షాల్లో ఉండి జగన్ మాత్రం ఎందుకు అంటున్నారు అంటే రేపొద్దున వాళ్ళు వచ్చినా కూడా అదే చేస్తారు ఇప్పుడు జగన్ పోర్ట్లు ఇచ్చేశాడు అదానికి అది అంటున్నాడు మరి వాళ్ళు ఏమైనా చెప్తున్నారా తెలుగుదేశం వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఈ పోర్టులంతా మళ్ళీ వెనక తీసుకుంటాం డిక్లేర్ చేస్తున్నారా వాళ్ళు లేదు సో ఈ క్రమంలో ఏంటంటే ప్రతి ప్రభుత్వం లేదా ప్రతి పార్టీ కుంభకోణం చేయని పార్టీ ఏది లేదు కుంభకోణాలు జరగని ప్రభుత్వాలు ఏవి లేవు ఏందంటే తమ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల్ని కుంభకోణాల పేరుతో స్కాముల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం జగన్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం జగన్ని ఇబ్బంది పెట్టింది ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాడు కాబట్టి తెలుగుదేశాన్ని ఇబ్బంది పెడతాను కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఆయనకి లేదు పెట్టే పరిస్థితి కూడా లేదు అక్కడ కాబట్టి తెలుగుదేశాన్ని అతను ఇబ్బందులు పెడుతున్నాడు రేపు మళ్ళీ తెలుగుదేశం వచ్చిందనుకో జగన్ ఇబ్బంది పెట్టరా పెడతా పెడతామని ముందే చెప్తున్నారుగా వాళ్ళు మేము వస్తే నేను తాడ తీస్తాం నేను దాంట్లో ఇరికిస్తాం దీంట్లో ఇరికిస్తామని చెప్తున్నారుగా మరి అదే పని జగన్ చేస్తున్నాడు ఇక్కడ ఏ పార్టీ అయినా చేసేది ఏంటంటే తమ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల్ని మ్యాక్సిమం వాళ్ళని నాశనం చేయాలి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ప్రతిపక్షాన్ని తగ్గించాలి అప్పుడు మనం ఒక రకంగా ప్రతిపక్షాన్ని చంపేసి మనం నిలబడాలి అనేది అన్ని పార్టీలు చేస్తున్నాయి అది బీజేపీ లాంటి పార్టీలు మోర్ సిస్టమేటిక్గా చేస్తున్నాయి కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ కూడా చంద చేతనైందిగా కాంగ్రెస్ కూడా చేసింది ఎవరిక్కడ పతితులే అంటే దీనికి ఏమీ మోరల్గా చూసినప్పుడు ఎవరు కూడా దే దీనికి అతితులు కారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ